ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే సో ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా ఎన్ఎస్డిఎల్ సంబంధించి కూడా పాక్షిక ఉపసంహరణ ఇరవై శాతం నిబంధనల్లో మార్పులను అయితే గుర్తించాలని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర కోశాధికారి అయితే గుర్రం మురళీమోహన్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు గతంలో ఈ పాక్షిక ఉపసంహరణకు ఉప ఖజానాకు వెళ్లకుండానే ఆన్లైన్లో దరఖాస్తు తీసుకుంటే సరిపోయిందన్నారు ప్రస్తుతం దీన్ని మార్చి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారన్నారు కొత్త నిబంధన ప్రకారం వైద్యం వివాహం గృహ నిర్మాణం పిల్లల విద్య కోసం మాత్రమే జనవరి ఒకటి నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు పూర్తి చేసిన దరఖాస్తులపై డీడీఓ సంతకం చేయించి స్థానిక ఉప ఖజానా కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారన్నమాట ఈ అవకాశాన్ని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయనతో కోరారు అన్నమాట అంటే ముఖ్యంగా నాలుగు విషయాలకు సంబంధించి అటు వైద్యం కావచ్చు వివాహం కావచ్చు గృహ నిర్మాణం కావచ్చు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు వీటి నాలుగేళ్లకు సంబంధించి మాత్రమే సో ఈ అమౌంట్ అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించారనమాట సో సిపిఎస్ ఉద్యోగులకు ఈ కొత్త నిబంధన అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి